యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎడమ కాలి తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సిటీ స్కాన్ లో గుర్తించామని డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు సమయం పడుతుందన్నారు. కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ బాత్రూమ్ లో అర్ధరాత్రి జారి పడడంతో కేసీఆర్ ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఇకపోతే ఆయన్ను అప్పటికప్పుడు సామాజిక కూడా యశోద ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు.